నమస్కారం. ఎస్కేవన్ న్యూస్ కి స్వాగతం. నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు అలాగే ఎంపీపీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వైకాపా నాయకులు గజేందర్ రెడ్డి, బోరెడ్డి శ్రీరామరెడ్డి, దిలీప్ చక్రవర్తి, మెట్టు వెంకటేశ్వర రెడ్డి, బోరెడ్డి పుల్లారెడ్డి, గడ్డం భువనేశ్వర్ రెడ్డి, రాజా మురళీకృష్ణ తదితరులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక మాజీ జడ్పీటీసీ దిలీప్ చక్రవర్తి స్వగృహం నుండి పాత బస్టాండ్ వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్యాపిలి ఎంపీపీగా గోకుల్ లక్ష్మి శుక్రవారం స్థానిక ప్యాపిలి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. చిన్న పూజార్ల గ్రామానికి చెందిన గోకుల్ లక్ష్మి, మాజీ జడ్పీటీసీ సభ్యులు దిలీప్ చక్రవర్తి సతీమణి, గోకుల్ లక్ష్మి బీఎస్సీ చదివారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీలుగా గెలుపొందారు. ప్యాపిలి ఎంపీపీగా గోకుల్ లక్ష్మి, వైస్ ఎంపీపీగా రాజా రూపారాణి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. 17 స్థానాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఎంపీటీసీగా ఏకగ్రీవంగా నిలిచిన ఎస్ గోకుల్ లక్ష్మిని ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా ఎంపీటీసీ రాజా రూపారాణిని ఎంపీటీసీలు మూజువాణి పద్ధతిలో ఎన్నుకున్నారు. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అను నేను ప్యాపిలి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠలు కలిగి ఉంటానని, నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మి గారికి శ్రీమతి రాజా రూపారాణి అని నేను ప్యాపిలి మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటానని, నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్. తర్వాత వీళ్ళకి డిక్లరేషన్ వైస్ ఎంపీపీకి ఇవ్వడం జరుగుతుంది. Thank you.